ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నా నెక్స్ట్ ఫిషింగ్ ట్రిప్స్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను అనమాట. ప్లీజ్ డూ ఫాలో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు డిఎం చేసి అడగవచ్చు, నేను అట్లా కూడా రెస్పాండ్ అవుతాను. హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు నేను మాసేపేట లొకేషన్లో ఉన్నా. ఇంకా మొత్తం కార్ప్ ఫిషింగ్ చేద్దాం అన్నది ప్లాన్ ఈరోజు. ఓకే, సో నేను లాస్ట్ టైం చెప్పినా కదా నేనే గుచ్చ తయారు చేసిన అని చెప్పి, అది ఇదే, ఇది నేనే తయారు చేసిన. ఇది చాలా ఎఫెక్టివ్ ఉంది, అంటే 100% ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. ఒకసారి ఫిష్ మాత్రం దీనికి వచ్చి మూతేసిందంటే పక్క ఇరికిపోతుంది. సో దానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది ఎట్లా తయారు చేసుకోవాలో. చాలా ఎఫెక్టివ్ ఉంది. ఇంకొకటి దీంతో పాటు అక్కడ ఒక రాడ్ వేసిన, ఇక్కడ ఒక రాడ్, 2 బాటిల్స్ వేసిన, మళ్ళీ ఇప్పుడు ఒక రాడ్ సెటప్ చేస్తున్నా, 3 రాడ్స్. యా చూద్దాం ఎట్లా అవుతుందో, ఎంత చేపలు పడతాయా లేదా. ఈరోజు ఒకవేళ చాలామంది వస్తున్నారు యాంగ్లర్స్ ఇక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఎందుకంటే మాసేపేట ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది. ఇప్పుడు బాగా ఫిషెస్ పడుతున్నాయి ఎందుకంటే వాటర్ లెవెల్ తగ్గిపోయింది. సో జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు యాంగ్లింగ్ ఇక్కడ. ఇంకొకటి కొందరైతే నాకు తెలిసి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి అనుకుంటే ఒక గ్యాంగ్ వచ్చింది, వాళ్ళు మంచిగా కుక్ చేసుకొని అంబ్రెలా వేసుకొని కూర్చొని మంచి పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు. సో ఫైనలీ రాడ్స్, 3 రాడ్స్ వేసేసినాం, 2 బాటిల్స్ వేసినాం. స్నేకెట్కి ఇది ఒకటి సపరేట్గా పెట్టుకున్నా, కొంచెం సేపు చూసి దీని కూడా గుచ్చలేసి వేసేస్తా. సో అప్పుడు ప్రాబిలిటీ పెరుగుతుంది. జస్ట్ కొంచెం సేపు స్నేకెట్ ట్రై చేద్దామని ఉంది, అందుకే దాన్ని గుంజుకొని అట్లా పెట్టినా. యాక్చువల్గా నా దగ్గర టెంట్ ఉంది కానీ అది ఎండకు సెట్ కాదనమాట, ఎండలో అయితే మాడిపోతుంది అన్న. అది జస్ట్ వింటర్ ఇంకా రెయినీ సీజన్కి బాగుంటుంది. సో ఇదైతే ఒక చిన్న కర్టెన్ టెంట్ లాగా సెటప్ చేసుకున్నాం, నీడ బాగుంది. సో రాడ్స్కి దగ్గరనే కూర్చోవాలి కాబట్టి ఇక్కడే ఉన్నాం. అరే ఉంది ఉంది ఉంది. సైజ్ ఆల్మోస్ట్ 1.5 కేజీ ఉంటుంది. అప్పచ్చి లేట్లేదు అనుకున్నా. డబుల్ హుక్ అయింది. కేజీ ఉంటుంది. ఓకే, చాలాసేపోయింది పడట్లే పడట్లే అనుకున్నాం. సో ఫైనల్లీ ఇది పడింది. సౌండ్ ఏం చేయలేదు. అచ్చా అచ్చా సైజ్, అరే సౌండ్ ఏం లేదు కదా. ఓకే, ఇది మిర్గల్ ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ టు 900 గ్రామ్స్ ఉంటుంది. సో ఇది మాసేపేట. యాక్చువల్లీ బాటిల్ పడ్డది అనుకోలే, అసలు పడ్డదని సౌండ్ లేదు ఏం లేదు, గుంజింది లేదు ఏం లేదు, జస్ట్ తీసేసి ప్యాక్ చేస్తుంటే తెలిసింది ఇది ఉందని. ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో ఓవరాల్ గుడ్ క్యాచ్, 2 కొట్టుకుంటే లెట్స్ గో అంటుంది.
But I bought a cooking knife.